మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజాసింగ్ ను ఆయన ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్న మంగళహాట్ షాహినాయక్ గంజ్ పోలీసులు నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో రాజాసింగ్ కు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు రాజాసింగ్ ను చెర్లపల్లి జైలుకు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్ కోర్టుకు తరలింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ బలగాలను మోహరించారు. నాడు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాజాసింగ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాజాసింగ్ ను రహస్య ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా చెప్పిన పోలీసులు ఆ తర్వాత వ్యూహం మార్చి నాంపల్లి కోర్టుకు తరలించారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి. రైట్ సోనియ, గత వారం రోజుల నుంచి వివాదాస్పదంగా మారినటువంటి రాజాసింగ్ వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు అయితే హల్చల్ చెలరేగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ రోజు ఎప్పుడైతే పోలీసులు తనని తన గృహంలో నిర్బంధించినటువంటి రాజాసింగ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మంగళహాట్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం మాత్రం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం మళ్లీ తిరిగి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడి నుంచి మాత్రం తనని ఎప్పుడైతే సికింద్రాబాద్ తరలించిన అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేశారో తనని తిరిగి చెర్లపల్లి జైలుకు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా రాజాసింగ్ చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా 2004 నుండి కూడా 2001 వరకు కూడా 2004 నుండి అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం తనపై 101 కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఇందులో మాత్రం 18 కేసులు మాత్రం చాలా వివాదాస్పదంగా మాట్లాడడం, ముఖ్యంగా హిందువులకు అదేవిధంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మొత్తం 18 కేసులు, మతపరమైనటువంటి కేసులు ఉండడం, అదేవిధంగా రాజాసింగ్ పై ఇప్పటికే పీడీ యాక్ట్ ప్రయోగం చేయడం, నేరుగా చెల్లపల్లి జైలుకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అంటే తనని ఎప్పుడైతే గృహ నిర్బంధం నుంచి పోలీసులు అంటే తన వీడియో అప్లోడ్ మొన్న అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం, దాని తర్వాత సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి కొంత హెచ్చరికలు జారీ చేయడం, ఈ అల్లకల్లలకు మాత్రం ప్రధాన కారణం ఉన్నటువంటి ప్రభుత్వమే తన స్వార్థం కోసమే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కూడా రాజాసింగ్ ప్రతిసారి ఉద్ఘాటించినటువంటి సందర్భాలే ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీటికంటే తమ ఎప్పుడైతే ప్రజాపాలనకు కట్టుబడ ఉండాల్సినటువంటి మంత్రులు కాస్త తమ సొంత స్వార్థాల కోసం ఇతరులను వాడుకుంటున్నారు, కేవలం హిందువులు ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాళ్ళు పరిగణిస్తున్నారే తప్ప వారి యొక్క భావగులు చూడడం లేదు. ముఖ్యంగా ఏదైతే మత కల్లోలకు మాత్రం తెరలేపింది మాత్రం తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా చాలా వరకు చెప్పారు. అయితే ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని వరకు ఉన్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి చూడాలని చెప్పేసి సమీక్షించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ మాత్రం తన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఉస్మానియా తరలించినందున అనంతరం గాంధీ కూడా తరలించారు. ఇప్పటికే తన ఆరోగ్యం కొంతవరకు బాగానే ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా గోషామహల్ ప్రాంతంలో ముఖ్యంగా రాజాసింగ్ ఇంటి పరిగణ ప్రాంతంలో మాత్రం చాలా వరకు ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు పోలీసులు మాత్రం గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఏదైతే చాలుబండ వ్యవహారంలో కావచ్చు, రాజాసింగ్ కోర్టుకు పంపించిన అనంతరం రాజాసింగ్ వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు
చేశారు, రాజశ్రీకి సపోర్ట్ చేస్తూ కొంతమంది నినాదాలు చేశారు. ఈ రోజు కూడా నిన్న పరిపూర్ణానంద కలవడం జరిగింది, కొన్ని విషయాల పైన మాట్లాడడం కూడా జరిగింది. నిజంగా సమాజం సుస్థిరశ్యామలంగా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా కామెడీ స్టాండప్ షోలు నిర్వహించడానికి నిజంగా మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఎట్లాంటి నటులు లేరా, అంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరా, అట్లాంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు లేరా అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కావాలని చెప్పేసే ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మూకుమ్మడి వ్యవహారాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో వాళ్ళకి సపోర్ట్ అటు అసాదుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా ఎవరైతే ఇంకొంత మంది మహమ్మద్ అలీ కూడా ఉన్నారు, ఇట్లాంటి వ్యవహారాలు వాళ్ళు జరలేపుతున్నారు. ఎప్పుడైతే ఈ ఉప ఎన్నికల నేపథ్యం అనేది ప్రధానంగా అంశంగా తీసుకుంటున్నారు, ఈ ఉప ఎన్నికలలో ఎక్కడ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఏర్పాటు చేసిన పాదయాత్రలు కావచ్చు, మొదటి పాదయాత్ర, రెండవ పాదయాత్ర, మూడవ పాదయాత్రలో అప్పటికప్పటికీ అంటే ఇంటర్నల్ గా కొన్ని వ్యవహారాలు జరిగినప్పటికీ బహిర్గతంగా మాత్రం దాడులు చేసే కొన్ని పరిస్థితి మాత్రం ఒక మూడవ పాదయాత్రలోనే నెలకొంది. ఇదంతా టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలకు తావు లేకుండా చేయాలంటే మనము ఒక నినాదంతో ముందుకెళ్ళాలి, బీజేపీ నినాదంతో ముందుకెళ్తుంది. అందులో కూడా రాజాసింగ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రనే పోస్తున్నట్టు తెలిసింది. తనకు ముందున్నటువంటి ఏదైతే ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, జనసంఘ కావచ్చు, అంటే తను పెరిగినటువంటి విధానం, అదేవిధంగా తను అనుసరించినటువంటి విధానాలు మాత్రం తను ఎప్పుడు తప్పుదో పట్టేటువంటి విధంగా కూడా లేవు. అదేవిధంగా దాదాపు తను అనుసరించేటువంటి తను వాడేటువంటి పదజాలం కూడా ఎప్పటికీ ఎవరిని వ్యతిరేకించినట్టు కూడా లేదు. మొన్న ఏదైతే ప్రధాన కారణం నిజంగా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ప్రధాన కారణం అయితే ఫారూక్ మునవర్ ఫారూక్కి పెట్టేటువంటి స్టాండప్ కామెడీ షోనే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే తనకు 41C నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ లో మాత్రం తను ఇప్పుడు గతంలో చేసినటువంటి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం అమలు చిందిస్తున్నటువంటి పద్ధతి కూడా కొంతవరకు మార్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పకని చెప్తున్నటువంటి, అంటే ప్రభుత్వ దిశానిర్దేశాలతో పాటు అక్కడ పోలీసులు కూడా కొంతవరకు అయితే ఇన్నో మొన్న జరిగినటువంటి వ్యవహార శైలిలో మాత్రం పోలీసులు కొంతవరకు తప్పిదం ఉన్నట్లు కూడా అక్కడ న్యాయస్థానం అనేది సంపూర్ణంగా వివరణ ఇచ్చింది. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో తనను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆ విషయాలను కూడా వెల్లడించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే తను వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు, ఎంతవరకు సంబంధించం అని చెప్పేసి అడిగిన ప్రతి ప్రశ్నకు అటు ప్రభుత్వానికి, అదేవిధంగా కోర్టుకు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకు, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి నేను ఎప్పటికైనా సిద్ధంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రాణి.